యుద్ధ ప్రతిపాదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు తీవ్రంగా శ్రమిస్తున్న 1000కి పైగా సిబ్బంది. రైలు ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణం. ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వే శాఖ. బాలసోర్ ఆసుపత్రిలో క్షతగాతులకు మంత్రి అమర్నాథ్ పరామర్శ. బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ఆపత్కాలంలో అండగా నిలిచిన ఏపీ సర్కార్. ఒడిశాకు 50 అంబులెన్స్లు, మెడికల్ టీమ్స్. విశాఖ విజయవాడ చేరుకున్న ప్రయాణికులు. రైలు ప్రమాద బాధితులకు నేతల పరామర్శ. నేడు నిర్మల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన. కలెక్టరేట్ భవనాలు ప్రారంభించనున్న సీఎం. బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తున్న అన్నదాతలు. ఈ నెల 11న టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇవాళ నుంచి వెబ్సైట్ లో హాల్ టికెట్స్. ప్రారంభమైన జేఈ అడ్వాన్స్ పరీక్ష. 190,000 మంది విద్యార్థులు హాజరు. ఏపీలో ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు నోటిఫికేషన్. 24 వరకు గడువు. అమెరికాలో నిజామాబాద్ విద్యార్థి మృతి. రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగడంతో సజీవ దహనం. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న పాప కిడ్నాప్. నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్. ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు. ఈదురుగాలులు వేస్తాయన్న అధికారం. ఏపీలో 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్న అధికారం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి. ప్రత్యేక పూజలు చేసిన బోసురాజు. పోలింగ్ కేంద్రాలకు జియో మ్యాపింగ్. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల అధికారులకు ఈసీ ఆదేశం. విదేశీ పర్యటనలో రాష్ట్రపతి. సురినామ్ దేశానికి ద్రౌపది ముర్ము. ఈ నెల 21 నుంచి యుఎస్లో ప్రధాని పర్యటన. 22న అమెరికా కాంగ్రెస్ సమావేశంలో మోదీ ప్రసంగం. వచ్చే వారం అమెరికా జర్మనీలో రక్షణ మంత్రి పర్యటన. కీలక చర్చలకు హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. ఒడిశా రైల్ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు బైడెన్ సంతాపం. ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య కాల్పులు. బోర్డర్లో 3 సైనికులు మృతి. ఏసీఏ ఆధ్వర్యంలో మహిళా టీ20 సీజన్ 2. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి ప్రకటన.